हाय फ्रेंड्स, वेलकम टू स्वामी करंट अफेयर्स क्लासेस यूट्यूब चैनल। मनम क्लास चला इंपॉर्टेंट टॉपिक मनम डिस्कस अदे आंध्र प्रदेश अलागे भारत देश में उ मिगता अन्नी राष्ट्र अंटे दादापू 28 राष्ट्र शासन सभा स्थानालु मरियु अंत वाट असेंबली स्थानालु पेल जरूर अंत मत 28 राष्ट्रालो शासन सभा स्थानालु असेंबली स्थानालु मनं डिस्कस अंटे यूजीसी नेट एमए पॉलिटिकल साइंस रासेटुवंटि अभ्यर्थुलु एवरैते उन्नारो यूजीसी नेट परंगा गानी एपी सेट परंगा गानी ग्रूप्स एग्जाम्स लो गानी अलागे रैल्वे एग्जाम्स गानी एसए एग्जाम्स गानी डीएससी गानी देंट्लो अयिना सरे ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక స్టేట్ లో ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. అది ఎలక్షన్స్ జరిగినప్పుడు జరిగిన తర్వాత ఈ క్రింది రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి లేకపోతే ఇటు సైడ్ రాష్ట్రాలు ఇచ్చి అటు సైడ్ అసెంబ్లీ స్థానాలని జతపరచమనడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు అంటే మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా ఉండేది అంటే దాదాపు అంటే 28 రాష్ట్రాలు ప్రెసెంట్ ఉన్నాయి బట్ మనం 29 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ ని కూడా మనం ఏంటంటే అసెంబ్లీ స్థానాలు అనేవి మొత్తం కూడా డిస్కస్ చేద్దాం విత్ ఈజీ కోడ్స్ రూపంలో అంటే కోడ్స్ రూపంలో మనం డిస్కస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు క్లాస్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో గల రాష్ట్రాల భారతదేశంలో గల రాష్ట్రాల శాసనసభ స్థానాలు గురించి మనం ఈ రోజు డిస్కస్ అనేది చేయబోతున్నాం. అయితే ఈ శాసనసభ అంటే మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా శాసనసభ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ శాసనసభ యొక్క స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు అనేవి మనం చూసుకున్నది జనాభా ఆధారంగా లెక్కిస్తారు. ఏదైనా ఒక రాష్ట్రానికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శాసనసభ స్థానాలు అనేవి దేని ఆధారంగా నిర్ణయిస్తారంటే జనాభా ఆధారంగా ఈ యొక్క శాసనసభ స్థానాలు కేటాయించడం అనేది జరుగుతుంది. అయితే ప్రెసెంట్ ఉన్నటువంటి శాసనసభ స్థానాలు లేదా అసెంబ్లీ స్థానాలు అనేవి 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించడం జరిగింది. ప్రెసెంట్ ఉన్నటువంటి శాసనసభ స్థానాలు లేదా అసెంబ్లీ స్థానాలు అనేవి ఏంటంటే 1971 జనాభా లెక్కల ఆధారంగా భారతదేశం మొత్తం మీద కూడా అన్ని రాష్ట్రాలకి కూడా 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క ఈ శాసనసభ స్థానాలు అనేవి 2026 వరకు కూడా ఈ యొక్క స్థానాల్లో మార్పు అనేది ఉండదు. 2026 వరకు కూడా మార్పు అనేది ఉండదు అంటే 2026 వరకు కూడా ఈ యొక్క శాసనసభ స్థానాలు అనేవి ప్రెసెంట్ ఎన్నైతే ఉన్నాయో అవే నెక్స్ట్ కూడా 2026 వరకు ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ 2026 వరకు మార్పు ఉండదు అని చెప్పినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ఏం చెప్పిందంటే ఈ యొక్క శాసనసభ స్థానాలు అనేవి 2026 వరకు మారవని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక శాసనసభలో ఉన్నటువంటి మంత్రిమండలి అనేది శాసనసభలో విధానసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యలో అంటే శాసనసభలోని ఎమ్మెల్యేల సంఖ్యలో మనం చూసుకున్నట్లయితే మంత్రిమండలి సంఖ్య అనేది 15% మించరాదని మనకి ఒక చట్టం రాజ్యాంగ సవరణ చట్టం అనేది చేయడం జరిగింది. అదే 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది 2000
నాలుగులో చేశారు. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుంది, శాసనసభలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో మంత్రి మండలి మినిస్టర్ల సంఖ్య 15% మించరాదు అని చెప్తుంది 91వ రాజ్యాంగ సవరణ చట్టం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కలు 1971 జనాభా లెక్కల ఆధారంగా శాసనసభ స్థానాలు ఇప్పుడు ఉన్నటువంటివి నిర్ణయించారు. 2026 వరకు కూడా మార్పు ఉండదు, 2026 వరకు కూడా మార్పు ఉండదని చెప్పినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం 84వ రాజ్యాంగ సవరణ చట్టం. అదేంటంటే 2001వ సంవత్సరంలో చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శాసనసభలోని ఎమ్మెల్యేల సంఖ్యలో మంత్రి మండలి అనేది ఎంతమంది అంటే 15% మించరాదన్నో, కనిష్టంగా ఉండేటువంటి ఉండేటువంటి మంత్రుల సంఖ్య ఏదంటే కనిష్టంగా ఎంత మంత్రులు ఉండొచ్చు అంటే 12 మంది ఉండొచ్చు, కనిష్టంగా 12 మంది ఉండొచ్చు, గరిష్టంగా ఏంటంటే 15% మించకుండా ఉండాలి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఏంటంటే శాసనసభ అంటే రాష్ట్రాల శాసనసభ లేదా విధానసభ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రెసెంట్ ఏంటంటే మొత్తం రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయనేది మనం డిస్కస్ అనేది చేద్దాం. ఏ రాష్ట్రానికి ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే భారతదేశంలో మనం గమనించినట్లయితే ఏదైనా ఒక రాష్ట్రంలో అంటే గరిష్టంగా ఎంతవరకు ఉండవచ్చు అంటే గరిష్టంగా ఉండవలసిన స్థానాలు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే 500 వరకు గరిష్టంగా ఉండొచ్చు. 500 మంది వరకు ఏదైనా ఒక రాష్ట్రానికి గరిష్టంగా 500 మంది వరకు ఉండవచ్చు. కనిష్టంగా ఏదైనా ఒక రాష్ట్రానికి కనిష్టంగా ఎంతమంది ఉండొచ్చు అంటే కనిష్టంగా అరవై మంది ఎమ్మెల్యేలు ఏదైనా ఒక రాష్ట్రానికి ఉండవచ్చు. గరిష్టంగా 500 మంది వరకు ఉండొచ్చు, 500 మంది మించి ఉండకూడదు. అయితే దీని గురించి రాజ్యాంగంలోని 170వ ఆర్టికల్ చెప్పింది. 170వ ఆర్టికల్ ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు భారతదేశంలో అతి ఎక్కువ అంటే అత్యధికంగా అతి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్రాలు. దీనికి మనం కోడ్ పెట్టుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కోడ్ ఏంటంటే యూపీ మీద బెంగతో మహా అంటే అమ్మాయి పేరు, మహా బీ తల్లింది అంటే బీతిల్లింది బదులు మనం బీతల్లింది అని పెట్టుకున్నాం. యూపీ మీద బెంగతో మహా బీతల్లింది. ఇక్కడ ఇది కోడ్ అనమాట, అతి ఎక్కువ అసెంబ్లీ స్థానాలకి మనం కోడ్ పెట్టాం. యూపీ అంటే ఉత్తరప్రదేశ్. దీని యొక్క అసెంబ్లీ స్థానాలు అనేవి 403 అసెంబ్లీ స్థానాలు, 403 ఉత్తరప్రదేశ్. అలాగే యూపీ మీద బెంగతో అన్నాం, బెంగ అంటే పశ్చిమ బెంగాల్. దీని యొక్క అసెంబ్లీ స్థానాలు 294. నెక్స్ట్ యూపీ మీద బెంగతో ఎవరు బీతిల్లారంటే మహారాష్ట్ర. దీని యొక్క అసెంబ్లీ స్థానాలు 288. నెక్స్ట్ బీహార్ యొక్క అసెంబ్లీ స్థానాలు 243. ఈ యొక్క 243లో 243ని రివర్స్ చేస్తే బీ తల్లింది అన్నాం కాబట్టి తమిళనాడు యొక్క అసెంబ్లీ స్థానాలు 243ని కొంచెం మనం ఈ 34ని రివర్స్ చేస్తే 243ని 234 అవుద్ది అనమాట. 234 అనేది తమిళనాడు యొక్క అసెంబ్లీ స్థానాలు లేదా శాసనసభ స్థానాలుగా చూడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్రాలు ఏంటంటే, దీనికి కోడ్ ఏంటంటే మనం చెప్పవచ్చు ఈజీగా, సిమ్లు ఇస్తున్నారు చాలా తక్కువ రేటుకి వెళ్ళి తీసుకోండి గో. సిమ్లు ఇస్తున్నారు అంటే సిమిగో, సిమ్ని మనం సిమ్మి అని రాసుకోండి. సిమిగో అంటే సిమ్లు తక్కువ రేటుకి ఇస్తున్నారు గో వెళ్ళండి అన్నాం. సి అంటే సిక్కిం
సి అంటే సిక్కిం. సిక్కిం యొక్క అసెంబ్లీ స్థానాలు 32. అలాగే మీ అంటే మిజోరాం. మిజోరాం దీని యొక్క అసెంబ్లీ స్థానాలు 40. గో అంటే గోవా. గోవా దీని యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా 40. ఈ విధంగా ఏంటంటే మనం చూసుకున్నట్లయితే తక్కువ అసెంబ్లీ స్థానాలు సిమిగో, సిక్కిం, మిజోరాం, గోవా 32, 40, అలాగే గోవా కూడా 40 ఉంటాయి. ఈ దీంట్లో ఏంటంటే మనం చూసుకున్న కనిష్టంగా ఉండవలసినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 60 మంది అన్నో, 60 మంది కంటే తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ మూడు ఉండటం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జనాభా తక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క అసెంబ్లీ స్థానాలు 60 కంటే తక్కువగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పటికి మనం మొత్తం 8 రాష్ట్రాలు మనం డిస్కస్ చేసాం. 29 రాష్ట్రాలు 8 రాష్ట్రాలు డిస్కస్ చేసాం. నెక్స్ట్ మిగతా రాష్ట్రాల గురించి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే లోక్సభ అదే అసెంబ్లీ శాసనసభ సీట్లు 60, అసెంబ్లీ స్థానాలు 60 వరకు ఉన్నటువంటి 60 గల రాష్ట్రాలు. 60 గల రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఆ 8 రాష్ట్రాల గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు 5 ఉన్నాయి అన్నాం. అవి ఏంటంటే మణి, మేఘ, అరుణ, నాగ, త్రిపుర. మణి, మేఘ, అరుణ, నాగ, త్రిపుర అంటే మణి, మేఘ, అరుణ, నాగ వీళ్ళందరూ కలిసి త్రిపుర వెళ్ళారని గుర్తుపెట్టుకుంటే ఈజీ. మణి అంటే మణిపూర్, మేఘ అంటే మేఘాలాండ్, అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, అలాగే నాగ అంటే నాగాలాండ్, త్రిపుర అంటే త్రిపుర. ఈ 5 రాష్ట్రాల్లోనే కూడా అసెంబ్లీ స్థానాలు 60 ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 90 అసెంబ్లీ స్థానాలు 68 ఉన్నటువంటి రాష్ట్రం, అసెంబ్లీ స్థానాలు 68 కలిగినటువంటి రాష్ట్రం ఒకటే ఉంది, అదే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 68 ఉండడం అనేది జరుగుతుంది. 5+1 ఎంత? 6 కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 5+1 6 కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ స్థానాలు 68 చూసుకున్నాం. 68గా కలిగినటువంటి ఏకైక రాష్ట్రం, అసెంబ్లీ స్థానాలు 68గా ఉన్నటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ స్థానాలు మనం చూసుకున్నట్లయితే 90గా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే, మనకి 100కి 90 మార్కులు వస్తే ఎవరైనా మనల్ని ఎలా మెచ్చుకుంటారు? హచ్చా, వెరీ గుడ్, హచ్చా అంటారు. హచ్చా వెరీ గుడ్ అంటారు. హచ్చా అంటే హర్యానా, చా అంటే ఛత్తీస్గఢ్. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇవి ఏంటంటే 90 అసెంబ్లీ స్థానాలు 90గా కలిగినటువంటి రాష్ట్రాలు. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే 117 కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే పంజాబ్. 117 అసెంబ్లీ స్థానాలు పంజాబ్. అంటే పంజాబ్లోని అప్పుడు అమృత్సర్లో ఒక జలియన్ వాలాబాగ్లో 117 మంది చచ్చిపోయారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 119 తెలంగాణ. 119 ఏంటి? తెలంగాణ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 126గా కలిగినటువంటిది అస్సాం. అస్సాం ఏంటంటే 126 కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒడిస్సా యొక్క అసెంబ్లీ స్థానాలు 147. అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, ఒడిసి పట్టుకున్నాం, స్వాతంత్రాన్ని ఒడిసి పట్టుకున్నాం. అందులో 1947లో 19 తీస్తే 147 అనేది ఒడిస్సా యొక్క అసెంబ్లీ సీట్లుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేరళ యొక్క అసెంబ్లీ స్థానాలు 140. కేరళ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 140. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ చూసుకున్నట్లయితే జా అంటే ఈ రెండింటి ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 80కి 90కి మధ్యలో ఉంటాయి. జా అంటే జార్ఖండ్. జా అంటే జార్ఖండ్ 81. అలాగే జా అంటే జమ్మూ కాశ్మీర్ 87. జా అనుకోసరికి ఆ రెండు కూడా 80స్లో ఉంటాయని చూసుకోవాలి. 81
87 గా మనం చూడవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎంత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ మళ్ళీ 9 రాష్ట్రాలు కంప్లీట్ అవడం అనేది జరిగింది. మరొక రాష్ట్రం ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అనేది మనం చూడవచ్చు. ఉత్తరాఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 70 ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ 1 మరొక 1 యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా ఏంటంటే మొత్తం అసెంబ్లీ స్థానాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఉత్తరాఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 70 గా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గుజరాత్ యొక్క అసెంబ్లీ స్థానాలు, గుజరాత్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఏంటంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహాన్ని గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాని ఎత్తు ఏంటంటే 182 మీటర్లు. కాబట్టి గుజరాత్ లోనే ఏర్పాటు చేశారు. ఎందుకంటే 182 మీటర్లు ఎత్తు, ఎందుకంటే గుజరాత్ యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా 182. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్, రాజస్థాన్ యొక్క అసెంబ్లీ స్థానాలు మనం చూసుకున్నట్లయితే 200. రాజస్థాన్ యొక్క అసెంబ్లీ స్థానాలు 200 ఉండడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కర్ణాటక, కర్ణాటక అసెంబ్లీ స్థానాలు 224 గా ఉండడం జరుగుతుంది. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు 224. అలాగే మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 230 గా ఉండడం అనేది జరుగుతుంది. 1, 2, 3, 4 ఇక్కడికి 4 కంప్లీట్ అవడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే 8, 6, 14, 14 అలాగే 14, 4, 18, 18, 19, 19, 19, 19, 9, 20, 28 మొత్తం మనం 28 డిస్కస్ చేయడం అనేది జరిగింది. అలాగే మరొక రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 175. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 175. ఈ విధంగా మొత్తం 29 స్టేట్స్ యొక్క అసెంబ్లీ స్థానాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ శాసనసభలు ఉన్నటువంటి శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు 2 ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభలు కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు 2 ఉన్నాయి. అవి ఏంటంటే ఢిల్లీ, అలాగే పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి. ఢిల్లీ యొక్క అసెంబ్లీ స్థానాలు 70, పాండిచ్చేరి అసెంబ్లీ స్థానాలు 30. ఈ విధంగా ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలు, ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఏంటంటే శాసనసభ స్థానాలు కలిగి ఉండడం జరుగుతుంది. అది ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలు అది పాల్గొనడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాసు. ఈరోజు క్లాసులో ఏంటంటే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ కొంచెం కోడ్స్ రూపంలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా ఏ పరీక్షకి వెళ్ళినా సరే బిట్లు వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్ టాపిక్లో ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 28 రాష్ట్రాల యొక్క రాజ్యసభ సీట్లు ఎన్ని ఉన్నాయి ఒక్కో రాష్ట్రానికి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల లోక్సభ సీట్లు ఒక్కో రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.